వైసీపీ పాలనలో ఆర్థిక వ్యవహారాలు ఇష్టానుసారంగా జరిగాయని మరోసారి తేలింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కాగ్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. వైసీపీ హయాంలో జరిగిన ఆర్థిక వ్యవహారాలను, అవకతవకలను కాగ్ మరోసారి బహిర్గతం చేసింది. ప్రతి రూపాయిలో 52 పైసలు పన్ను వసూళ్ల ద్వారానే గత ప్రభుత్వం ఆర్జించిందని కాగ్ స్పష్టం చేసింది. అలాగే రూపాయలు 30 పైసలు రుణాల ద్వారానే తెచ్చారని నివేదికలో తెలిపింది కాగ్. వైసీపీ పాలనలో రూపాయలు 15 పైసలు జీతాలకు వెచ్చించారని, డీబీటీలకు 13 పైసలు, వడ్డీలకు 12 పైసలు చెల్లించారని కాగ్ స్పష్టం చేసింది. స్థానిక సంస్థలకు రూపాయలు 9 పైసలు చెల్లించారన్న కాగ్ మూలాధన వ్యయంగా 9 పైసలే ఖర్చు చేశారని తెలిపింది. ప్రధానమైన పనులకు రూపాయలు 9 పైసలే వెచ్చించారని కాగ్ స్పష్టం చేసింది. బడ్జెట్ అనుమతి కంటే ఇంధన శాఖకు 217 కోట్లు ఎక్కువ ఖర్చు చేశారని, విద్యాశాఖకు 249 కోట్లు అదనంగా ఖర్చు చేశారని కాగ్ నివేదికలో ప్రస్తావించింది.